డిటైల్స్ అండ్ అప్డేట్స్ రాజు ఇక బులెటిన్ లో మరొక స్పెషల్ డ్రైవ్ చూస్తున్నాం డిప్యూటీ సీఎం పవన్ 100 రోజుల్లో వండర్స్ చేశారు దేశ గ్రామీణ చరిత్రలో రికార్డుల మోత మోగించారు ఒకే రోజు గ్రామ సభల నిర్వహణతో దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నారు పిఠాపురంపై ఈగ బాలనివ్వని పవన్ వాగ్దానం చేశారు ఇచ్చిన మాట ప్రకారమే అధ్యయన కమిటీలతో స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తిస్తున్నారు సమస్యల పరిష్కారంపై వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు పవన్ పనితీరుపై పిఠాపురం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు లైటిక స్పెషల్ డ్రైవ్ చూస్తున్నాం డిపీడి పవన్ కళ్యాణ్ వంద రోజుల్లో వండర్స్ సృష్టించారు దేశ గ్రామీణ చరిత్రలోనే రికార్డుల మోత మోగించినట్లుగా తెలుస్తోంది ఒకే రోజు గ్రామ సభల నిర్వహణతో దేశవ్యాప్తంగా గుర్తింపుని తెచ్చుకున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు నాగేశ్వర కామేశ్వర ఎస్ ఎస్ జీ జనీమా చూసుకుంటే కనుక ఏపీ డిప్యూటీ సీఎం వంద రోజుల్లో వండర్ సృష్టించారని చెప్పొచ్చు ప్రస్తుతం ఏదైతే ఉందో గత ఈ వంద రోజుల పరిపాలనలో ఏపీ డిప్యూటీ సీఎం రాష్ట్ర వ్యాప్తంగా వండర్ సృష్టించారు అనేక సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించడం జరిగింది దీనికి అనేక సమస్యలకు ఆయన సలహాల మీద అయితే మాత్రం వంద రోజుల్లో గత మునిపెన్నడు లేని విధంగా కూడా పరిపాలన ఏపీలో సాగుతుందని చెప్పొచ్చు ప్రస్తుతం ఏదైతే ఉందో ఏపీలో రాష్ట్ర పరిపాలన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి గతంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జరిగిన అభివృద్ధి అంతా కూడా ఈ వంద రోజుల్లో జరిగిందని చెప్పొచ్చు మొత్తం పక్క రాష్ట్రాలు కూడా ఏపీ రాష్ట్రం వైపు చూసే విధంగా రాష్ట్ర ఏపీ డిపీసీఎం పరిపాలన ఉందని చెప్పొచ్చు ఏదైతే ఉందో మొత్తం వంద రోజుల్లో కూడా ఎక్కడికడకు పంచాయతీలు మొత్తం కూడా ప్రక్షాళన చేసి పంచాయతీ నిధులు సంబంధించిన వ్యవహారాలు కూడా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు దాని మీద దృష్టి సారిస్తున్నారు దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో మొత్తం ఈ వంద రోజుల్లో అంటే గత మునుపు గత గత ప్రభుత్వంలో ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో గ్రామీణ స్థాయిలో ఆ పనులన్నీ కూడా పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేయాలి గ్రామాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్రామంలో తాగునీరు సాగునీరుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రామ ప్రజలంతా కూడా ఎక్కడ ఏ ఇబ్బందులతోనే ఉండకూడదు అని చెప్పి ఆలోచనతో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ వంద రోజుల్లో ఒక కసరత్తు ఒక టీంను అయితే మాత్రం తయారు చేసి ఎక్కడెక్కడ రాష్ట్రంలో గ్రామాల్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి దాని మీద మొత్తం కూడా ఒక అధ్యయనం చేయించి మొత్తం కూడా కూడా దీని మీద ఒక కమిటీ రూపంలో అధ్యయనం అధ్యయనం ద్వారా ఈ కమిటీ ఈ కమిటీ ద్వారా కూడా పవన్ కళ్యాణ్ గుర్తించారని చెప్పచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ వంద రోజుల పరిపాలనలో ఒక వండర్ సృష్టించారని చెప్పొచ్చు ప్రస్తుతానికైతే మాత్రం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్నప్పుడు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి నేటికి వంద రోజులు పూర్తయింది వంద రోజుల్లో కూడా అనేక అనేక సమస్యల మీద అయితే మాత్రం దృష్టి సారించారు దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఈ వంద రోజుల్లో గ్రామీణ స్థాయిలో తాగునీరు అదేవిధంగా రోడ్లు అదేవిధంగా డ్రైనులు అదేవిధంగా డంప్ యార్డ్స్ అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అదేవిధంగా స్కూల్స్ అదేవిధంగా పంటకాలంలో అదేవిధంగా స్థాయిలో డై ఏదైతే ఉందో తాగునీరు కాలువలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రక్షాళన చేసి ఎక్కడ ఎటువంటి గ్రామీణ పంచాయతీరాజ్ సంబంధించిన ఎటువంటి సమస్య ఉంది అని చెప్పి ప్రజల నుంచి ఎటువంటి కంప్లైంట్ రాకూడదు అని చెప్పి సిసి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరుగుతుంది దీంతోపాటు ఒక పక్క పంచాయతీరాజు డి డిపార్ట్మెంట్ అభివృద్ధి అయితే మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభివృద్ధి అంటే ఓ పక్క కూట ప్రభుత్వం ప్రభుత్వం ఫామ్ అయిన నాటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడా కూడా వారు ఏదైతే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రతి హామీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్తున్నారు ఈ రంగు దీనికి సంబంధించి ఈ నేపథ్యంలో మొత్తం కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పంచాయతీరాజ్ ఓ పక్క పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన జరుగుతుంది మరో పక్క అటవీ శాఖ సంబంధించిన సంబంధించి అటవీ శాఖ భూములు ఏవైతే అన్యాక్రాంత గురు అన్యాక్రాంతి గురువైన భూములు అవన్నీ కూడా వెనక్కి తీసుకుని రెవెన్యూ అధికారులతో కూడా మాట్లాడి అటవీ శాఖ సంబంధించిన శాఖ నుంచి కూడా మరో పక్క అభివృద్ధి ప్రారంభించారని చెప్పొచ్చు ఓ పక్క ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ సంబంధించింది పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న అభివృద్ధికి మొత్తం మిగతా రాష్ట్రాలు కూడా ఏపీ వైపు అయితే మాత్రం చూస్తున్నారు దీనికి సంబంధించి దీనికి సంబంధించి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా అలుపెరగకుండా పోరాటం చేస్తున్నారు దీనికి ఇప్పటికే అది పిఠాపురం తను ఏదైతే ఎలక్షన్ ముందు ఏదైతే ఆ వాగ్దానం చేశారో అదే వాగ్దానాన్ని పిఠాపురం నియోజకవర్గం మీద ఏక కూడా వాళ్ళనివ్వను అని చెప్పి ఒక హామీ అయితే ఇచ్చారు పిఠాపురం అదే హామీ నిలబెట్టుకుని ఇప్పుడు రాష్ట్ర స్థాయి నుంచి ఒక ప్రత్యేక బృందాన్ని పిఠాపురం పిఠాపుర నియోజకవర్గానికి అయితే మాత్రం కేటాయించారు ఈ బృందం ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గం మూడు మండలాలు ఏదైతే మూడు మండలాలకు సంబంధించిన మొత్తం కూడా పర్యటిస్తున్నారు పర్యటించిన అనంతరం కూడా అక్కడ ఈ గ్రౌండ్ రియాలిటీ పాలిలో ఎటువంటి సమస్యలు ప్రజలు చెప్తున్నారు దాని మీద ఒక అధ్యయనం అయితే జరుగుతుంది అధ్యయనం నివేదిక అయితే పవన్ కళ్యాణ్కి అయితే నివేదిక ఇవ్వడం జరిగింది ప్రస్తుతం అయితే మాత్రం ఈ అధ్యయనం నివేదికను బట్టి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే జిల్లా కలెక్టర్ అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్లకి అదేవిధంగా ఆదేశాలు అయితే జారీ చేసి ఎక్కడ సమస్యలు ఈ అధ్యయనం ఏదైతే ఈ అధ్యయనంలో వచ్చిన సమస్యలు ఏవైతే ఉందో ఈ అధ్యయనంలో వచ్చిన సమస్యలకు సంబంధించి అయితే మాత్రం ఎప్పటికప్పుడు ఆ నివేదిక రూపంలో తెప్పించుకుంటున్నారు దీనికి సంబంధించి ఎక్కడికక్కడికి ఈ పవన్ కళ్యాణ్ ఈ దీనికి సంబంధించి ఎక్కడ కూడా నిర్విరామంగా నిర్ నిర్విరామంగా కూడా అలుపెరగకుండా మాత్రం గ్రామీణాభివృద్ధి రూరల్ డెవలప్మెంట్ విధంగా అయితే ముందుకు వెళ్తున్నారని చెప్పొచ్చు వంద రోజులలో కూడా చాలా వరకు అభివృద్ధిని అయితే మేము సాధించామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు దీంతోపాటు